వాళ్ళందరికీ నేను రెండుసార్లు నోటీసులు ఇప్పించా గౌరవ హైకోర్టుతోటి. వాళ్ళందరూ కూడా ఇవాళ చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే, సిఆర్డిఏకి లోబడి ఉండాల్సిందే. కాబట్టి ఇకనైనా సరే దయచేసి లింగమనేని రమేష్ గారు, మీరు తప్పు చేస్తే తప్పులు ఒప్పుకోండి, తప్పు చేయకపోతే రండి. చెబుతున్నా, ఇప్పటికైనా చెబుతున్నా, రండి. మీరు స్థలము ఊరు ఎక్కడికి రమ్మంటారో రండి, నేనేం అవసరం లేదు. నేను నా దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని వస్తాను, మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని రండి. లేదంటే మీకు ఒకవేళ మీకు నేను ఇప్పుడే చూపించా కదా, ఈ సంతకాలు మీ కాదు నాది కాదయా, నాతో భయపెట్టో బెదిరించో రాశారు, లేకపోతే నా తెలియకుండా సంతకాలు పెట్టించారంటారా? ఆ పెట్టిన చంద్రబాబును వాళ్ళ అబ్బాయిను రమ్మనండి, కూర్చుందాము, తేల్చుకుందాము దీన్ని. అంతేగాని ప్రభుత్వం ఒకవైపున చట్టాలకు లోబడి పనిచేస్తూ ఉంటే అది ప్రపంచం మొత్తానికి చుట్టి అన్యాయాలు అక్రమాలు ఏదో ప్రపంచం అంతా మునిగిపోతున్నట్టుగా చేయడం మాత్రం ధర్మం కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా లింగమనేని రమేష్ గారికి, అదేవిధంగా అజ్ఞాతంగా యనకుండి రాపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెబుతా ఉన్నాను అండి. థ్యాంక్ యూ. అది ఇంకా అదే పేరు మీద రన్ అవుతూ ఉంది. అదే అంటుంది, ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, చేయలా. నాటకాలు ఆడారన్నమాట ఇద్దరు, లింగమనేని రమేష్, చంద్రబాబు నాయుడు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆయన నాదని అంటాడు, ఇవాళ వాళ్ళు ఆడినా ఆడకపోయినా అది కమ్స్ అండర్ సిఆర్డిఏ పరిధి. సిఆర్డిఏలో ఒకటి ఉందండి, 9.1 కన్సెంట్, 9.2 అబ్జెక్షన్. కన్సెంట్ కానీ అబ్జెక్షన్ కానీ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా సిఆర్డిఏది అయిపోద్ది అని చెప్పి సిఆర్డిఏ చట్టంలో చంద్రబాబు గారు రాసుకున్నాడు. ఇవాళ లింగమనేని రమేష్ నేను ఇయ్యలేదన్నా, లేదు నేను ఇచ్చానను, సిఆర్డిఏకి ఇచ్చాను అని అంటే ఇబ్బంది లేదు, ఇయ్యలేదు నేను అని అన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడును లింగమనేని రమేష్ని సిఆర్డిఏ చట్టం తిరగేసుకోమని చెబుతున్నా. తిరగేసుకోండి ఆ ఇద్దరు ఇంట్లో కూర్చొని. మీరిద్దరు కన్సెంట్ కానివ్వండి, ఏ రైతైనా. అందుకే రైతుల్ని దారుణంగా మోసం చేశారు. రైతు కనుక భూమి ఇవ్వకపోతే అబ్జెక్షన్, ఒకవేళ పాపం తెలియక చదువుకోక తెలుగులో కూడా పుస్తకాలు ఇవ్వాలి, ఆ రోజున యాక్ట్ ఇవ్వాలా, ఇంగ్లీష్లోనే రాసేశారు. అబ్జెక్షన్ అన్నా చెప్పాలి లేదా ఇవ్వనన్నా ఇవ్వాలి భూమి. ఆ రెండిట్లో ఏది చేయకపోయినా కూడా భూమి ఆటోమేటిక్గా సిఆర్డిఏది అని చెప్పేసి ఆ చట్టంలో రాసుకున్నారు. కాబట్టి ఇవాళ నేను ఇవ్వలేదు నాది కాదు అన్నా కూడా నడవదు అది, అసలు అది ప్రభుత్వాన్ని సిఆర్డిఏది అది. అదే అండి, చంద్రబాబు నాయుడు గతంలోనేమో ఇది అసలు ప్రభుత్వ దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పాడు ఇది ప్రభుత్వాన్ని అండి, లింగమనేని రమేష్ ఎవరు, లింగమనేని రమేష్కి ఏం సంబంధం అని. ఈయనేమో నేను ఎప్పుడో ఇచ్చేసానండి, నాకు అసలు ఆ ఇంటికి నాకు సంబంధం లేదని అన్నాడు. ఇవాళేమో నా ఇల్లు కూల్చేస్తున్నారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు లక్షలాది మంది అంట బాధపడిపోతున్నారంట, గుండె కోతకి గురవుతా ఉన్నారంట, దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమంటే నాకు తెలిసి చట్టంలో ఏ విధంగా అయితే 115(1), 2, 3 ఉన్నాయో సిఆర్డిఏ చట్టంలో సెక్షన్స్ ప్రకారం సిఆర్డిఏ యాక్షన్ తీసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఏమండి, నేనైతే ఏ రోజైతే గతంలో 5 సంవత్సరాల కాలం క్రితమే నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించానో ఆ రోజునే మొత్తం నా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కృష్ణానదిలో కట్టినటువంటి విలాసవంతమైన భవనాలు మొత్తానికి నేను నోటీసులు ఇప్పించానండి. ఖచ్చితంగా సిఆర్డీ అది కూడా వస్తుంది. ఇవాళ సిఆర్డీఏ లిమిట్లోకి వచ్చినాయి కాబట్టి వీటి మీద ఉన్నారు, రేపొద్దున సిఆర్డీఏ లిమిట్లో లేని దానికి కూడా వెళ్తారు. వెళ్లకుండా ఎందుకుంటారు? చట్టానికి వ్యతిరేకంగా కట్టిన ప్రతి దాని మీద యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం, తీసుకోకుండా ఏముండదండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.